నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పామిస్ట్ అశోక్ రాజ్ గురువు గారు. గురువు గారు నమస్కారం. నమస్తే అండి. గురువు గారు, అసలు సాధారణంగా ఏదైనా గుళ్ళల్లోకి వెళ్ళినా లేకపోతే జాతరలో అయినా పూనకాలు వస్తాయి, అందరికీ పూనకాలు వస్తుంటాయి. అంటే నిజంగా పూనకాలు వస్తాయా, లేకపోతే ఎందుకు వస్తాయి? అలాగే ఈ ఆత్మలు అనేవి పీడిస్తూ ఉంటాయని చెప్తుంటారు, ఎందుకు అలా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అసలు? అదేనండి, ఫస్ట్ పూనకాల గురించి మాట్లాడదాం. జ్యోతిషాస్త్ర ప్రకారంగా నేను మాట్లాడతాను, తర్వాత సైంటిఫిక్గా మాట్లాడతాను. జ్యోతిషాస్త్ర ప్రకారం చంద్రుడు ఎవరికైతే తక్కువ ఉన్నారో, కేతుస్థానం ప్రభావం ఎక్కువైతే ఎవరికైతే ఉన్నారో, వాళ్ళకి కామన్గా పూనకాలు వస్తూ ఉంటాయి. అంటే దేవుణ్ణి ఆవాహన చేసుకుంటుంటారు అంటాం మనం. అంటే ఆ టైంలో వాళ్ళు కొట్టినా తిట్టినా పొడిచినా ఏం అర్థం కాదు. అంటే వాళ్ళు ఆవాహన అవుతుంటారు, అంటే దేవుడికి మేమే దేవుళ్ళలాగా వాళ్ళు ఆవాహన అవుతుంటారు. అంటే ఇంకొక మైండ్ స్థితి, అంటే మానసిక స్థితిలో కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వేరుగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలంటే, కంపల్సరిగా వాళ్ళకి సైంటిఫిక్గా ఈ గ్రహాలు ఎక్కువ ఉంటే కంపల్సరిగా మార్పులు అయితే చెందుతారు. దీనిలో ఇంకొకటి క్లియర్గా చెప్పాలంటే, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మలు, ఆత్మ అనేది వస్తుంటుంది. అంటే 10 మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ వస్తుంటుంది. ఒక మనిషిలోంచి ఇంకొక ఆత్మ ఇంకో మనిషి అంటే బతుకున్న మనిషిలోకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వారి యొక్క సంబంధించిన పాత జ్ఞాపకాలు గురించి చెప్తూ ఉంటారు. ఇలా మనకి సైంటిఫిక్గా కూడా రుజువు చేయబడింది. అంటే లండన్లో కానీ ఇంకోసాట ఇంకోసాట కానీ దీని మీద ఒక శాస్త్రంగా దాన్ని ఒక రైటర్గా తీసుకొని సైన్స్ ప్రకారంగా పారాసైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఈరోజు కూడా ఆత్మను ఫోటోలు తీశారు, తర్వాత వాళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది మనం చాలా పత్రికలో కావచ్చు, వార్తా ఛానల్లో కావచ్చు ఇలా చూస్తూ మనం జరిగింది. కాబట్టి కంపల్సరిగా ఆత్మలు అనేది ఉంటూ ఉంటాయి. కంపల్సరిగా మనం చనిపోయిన తర్వాత ఆత్మ అనేది కన్ఫామ్గా ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఈ పూనకాల గురించి ఆత్మ గురించి రెండు మీకు మిలితమై చెప్తున్నాను అనుకోకండి, రెండు వేరు వేరు. ఎందుకు అంటే కంపల్సరిగా దేవుడు కానీ దైవిక విషయాల్లో కానీ ఇందాక చెప్పినట్టు ఈ ఆత్మలుగా కలయిక వచ్చుకోవచ్చు. ఏదైనా కూడా మానసిక స్థితి బాగాలేనప్పుడు వస్తూ ఉంటాయి అని కామన్గా మనకి ఇప్పుడు ఏంటంటే సైకాలజిస్ట్లు ఏమంటారంటే, వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు కాబట్టి అవి వస్తుంటారు అది ఇది అంటారు. అంటే దేవుడే వాళ్ళలో వస్తుంటారు అని చెప్తుంటారు, దేవత వచ్చింది దేవుడు వచ్చాడు నాకు అని చెప్తుంటారు కదా. నిజంగా దేవుడు వస్తాడా మరి వాళ్ళ లోపలికి, లేకపోతే వాళ్ళ ఫీల్? అది ఫీల్ కాదు. ఇప్పుడు మనిషికి అప్పుడు ఆ ఫీల్ ఉంటే, ఇప్పుడు మీరు అన్నట్టు కొట్టామనుకోండి వాళ్ళకి అర్థమైపోద్దిగా, అర్థం కావాలిగా. కానీ ఆ టైంలో వాడు రియాక్ట్ అవ్వడు. అవును, ఎందుకు అవ్వడు? కాబట్టి ఒక మనిషిని ఆవాహన అంటాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను ఈ స్థూల శరీరాన్ని కాకుండా ఆత్మ శరీరాన్ని మనం ఆవాహన చేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి భగవంతుని చూసి నాకు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా భగవంతుడు మనలో వచ్చి మార్పు చేశాడని చూసామనేది మనకు పురాణాల్లో చెప్తుంటాయి. పురాణాల్లో దేవుడిని నమ్ముకుంటే దేవుడు ఏదో రూపంలో మనలోకి వచ్చి ఆవాహన చేస్తాడని కూడా చెప్తుంటాం. కంపల్సరిగా ఉంటాయనే కదా, లేకపోతే ఇప్పుడు రావు కదా. ఇప్పుడు ఆత్మ అనేది ఆ మనిషిలోకి వచ్చి దైవికంగా కొన్ని విషయాలు, ఇప్పుడు ఆ మనిషికి ఇప్పుడు కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి. ఎవరిదో ఒక వ్యక్తులు కూర్చున్నప్పుడు పర్సనల్ విషయాలు చెప్తుంటారు. ఎలా చెప్తుంటారు? అవును, అతను ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియనప్పుడు ఎట్లా చెబుతుంటాడు? దాన్ని పారాసైకాలజీలో చెప్పాలంటే దాన్ని సైకోపతి అని అంటారు. టెలిసైకోపతి, అది అంటారు. దాన్ని ఏంటంటే ఒక మనిషి యొక్క ఆవాహన అనేది, మీరున్నారు దగ్గరలో మీరుంటే మీ యొక్క ఆవాహన ఏంటి, మీ మైండ్ సెట్ ఏంటంటే చదవచ్చు. అది సైంటిఫిక్ కూడా రీజన్ రుజువు ఉంది. అలానే ఒక మనిషి కూర్చున్నప్పుడు ఒక భగవంతుడు కానీ ఏదైనా కూడా తొందరగా మనం ఆవాహన చేసుకునేటప్పుడు ఆవాహనలో ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరిగా మనకి అక్కడ ఫీలింగ్స్ కనపడతాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అవతల ఏంటి అనే ఫీలింగ్ కూడా ఎక్కువ కనపడడానికి అవకాశం ఉంది. కంపల్సరిగా ఆవాహనలు ఉన్నాయి. అంటే అలానే ఆత్మల యొక్క కలయిక కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి దెయ్యాలు పడుతుంటూ ఉంటాయి, దెయ్యాలు కూడా ఇలానే పడుతుంటాయి. దెయ్యాలు వచ్చేసరికి వాడికి ఏం సంబంధించినంత పైన నుంచి కూర్చోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారో తెలియదు, వాళ్ళు కొడుతున్నా తిట్టినా ఏడ్చినా ఏడుస్తుంటుంటారు. అంటే ఆత్మల యొక్క బలం దయ్యం అనేది ఆవాహిస్తూ ఉంటుంది. ఆవాహించినప్పుడు కంపల్సరిగా వాడు మార్చుక చచ్చిపోతాం అని ఫీలింగ్ రావడం, పిచ్చి పిచ్చి పనులు చేయడం, అప్పుడు దాకా వాళ్ళు నీట్గా ఉన్నాయి బురికి బట్టలు వేసుకోవడం, కిందపడి దొరిలాడడం, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు జరుగుతూ ఉండుంటాయి. కాబట్టి ఆత్మలకి దెయ్యాలు అనేది కన్ఫామ్గా ఉన్నాయి. అంటే దేవుడు ఉంటే దెయ్యాలు ఉంటాయి, కన్ఫామ్గా ఉంది. అలానే మనకున్న గ్రహజాతక ప్రకారం మనకున్న గ్రహాల యొక్క వీక్నెస్ బట్టి కూడా, జ్యోతిషాస్త్ర ప్రకారం చంద్ర కేతు స్థానాల్లో ఉన్న యొక్క ప్రభావం బట్టి కూడా మనిషికి ఆ ఫీలింగ్స్ అనేది ఎక్కువగా రావడానికి కూడా
అవకాశం ఉందని చెప్పవచ్చు. పరిహారాలు ఎలాంటివి చేసుకోమంటారు? దీనికి ఆత్మజ్ఞాని దీనికి కానీ సైన్స్ ప్రకారంగా అయితే మనకి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటుంటారు. వాళ్ళ దగ్గర తగ్గు. కొంతమంది దర్గాల దగ్గర తిప్పుతుంటారు. చాలామంది దర్గాలు అమ్మవారి గుడి దగ్గర తిప్పడం ఇలా చేస్తుంటారు. కామన్గా ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన ప్లేస్లో మనిషి ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొందరగా లాక్కొని పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే గుడి కావచ్చు, దర్గా కావచ్చు, సమాక్స్ ఏది చేసుకున్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి కూడా అది బాగా పనిచేస్తుంది. కాబట్టి అక్కడ మనం తిరగడం వల్ల చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే జ్యోతిశాస్త్ర ప్రకారం కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ చేసుకుందాం, లేదు ఇది కాదు అనుకున్నా కూడా ప్రత్యంగర హోమాలు, ప్రత్యంగర అమ్మవారి హోమం కానీ బగలాముఖి హోమాలు కానీ కొన్ని హోమాలు చేసుకోవడం వల్ల కూడా కొంత నివారణ జరగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.